రారండోయ్ పిల్లలు అమ్మమ్మ ఇంటికి రకరకాల వంటలు రుచి చూచి పోదురు రారండోయ్ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఈ మష్రూమ్స్ కాజు మసాలా కర్రీ చూపించబోతున్నాను ఇప్పుడు ముందు మనం మష్రూమ్స్ క్లీన్ చేసుకోవటం చూద్దాం వీటిని తడపక ముందే క్లీన్ చేయాలి తడిపితే లేదు ఊరక జారిపోతూ ఉంటాయి అన్నమాట బాగా తొందరగా రాదు పైన పీలు ఈ పీలు తీయకుండా వేస్తే ఇది నల్ల నల్లగా బాగోదు బాగా చండాలంగా ఉంటుంది ఇది ఇట్లా ఇలా పెట్టి ఇది ఇట్లా తీసేమనుకో చూడండి ఎంత చక్కగా వస్తుందో ఈజీ ఇప్పుడు తీసుకోవటం తర్వాత అయితే లేదు అస్సలు రాదు అంతే ఉప్పు నీళ్ళలో కడిగేసినా కానీ నల్ల నల్లగా ఉంటుంది బాగోదు ఎలా అనుకో తెల్లగా చక్కగా ఉంటుంది ఎలా తీస్తాను తీసి లోపల కూడా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను మీకు నేను ఇలా అంతా తీసేసుకున్నాక చూడండి దీనికి ఎంత తేడా ఉందో తెల్లగా వచ్చింది కదా ఊరక స్టెమ్ని ఊరక ఇలా గీరేసుకుంటే సరిపోయిద్ది చాక వెనక్కి తిప్పి ఎలా అన్నాం అనుకో వచ్చేసిద్ది చక్కగా తీసేస్తే సరిపోద్ది ఇప్పుడు దీన్ని కట్ చేసి ఇలాగా ఈ లోపల నల్లగా ఉంటుంది కదా అది ఎలా క్లీన్ చేయాలో చూద్దాం ఊరక ఎలా అంటే వచ్చేసింది కొంతమంది ఇది తీయకుండానే వండుతారు కానీ తీస్తే నీట్గా ఉంటుందని నా ఉద్దేశం ఎలా అనేసి తీసేస్తే శుభ్రంగా వచ్చేసింది ఇది ఇంకా ఇప్పుడు ఇది దీన్ని నీళ్ళల్లో వేసేసుకోవచ్చు ఇలా తీసి ఇట్లా ఒక బౌల్లో నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళల్లో వేసేద్దాం ఇంకా ఇవన్నీ అలానే క్లీన్ చేసి మీకు చూపిస్తా క్లీన్ అయినాక ఇదిగో చూడండి లోపల ఎంత క్లియర్ చేయాలంటే క్లీన్ చేసుకోవాలంటే ఇది తీసేసినా ఏం కాదు ప్రమాదం ఏం లేదు ఇదిగో అచ్చం చేప మొప్పల్లాగా ఉంటాయి లోపల ఇది చూస్తే తినబుద్ధి తినేవాళ్ళు తింటారనుకో దీన్ని ఏం లేదు ఇలా అన్నాం అనుకో మొత్తం లేచి వచ్చేసిద్ది అన్నమాట చూపిస్తానండి ఇదిగో ఇక్కడ లోపల దీనికి ఒక అరలాగానే ఉంటుంది లేపేసేటట్టుగానే దాని కింద ఈ నైఫ్ మొక్కు పెట్టి ఇట్టన్నాం అనుకో మొత్తం పైకి వచ్చేసిద్ది ఏం కష్టం కూడా కాదు ఈజీగానే వచ్చింది అప్పుడు ఇదంతా తీసేసుకోవాలి ఈ లోపల కూడా చూడండి నీట్గా వచ్చింది అప్పుడు దీన్ని నీళ్ళల్లో వేసుకోవాలి కొంచెం లేట్ అయ్యిద్ది అంతే కదా అయినా కానీ చక్కగా చేసుకోండి బాగుంటుంది ఇగో చూడండి నేను అన్ని శుభ్రంగా తీసేసాను ఈ మధ్యలో ఇదిగో ఈ నల్లది ఉండే ఇక్కడ ఉండేది అది మీ ఇష్టం మీ ఆప్షన్ తీసుకుంటే తీసుకోండి లేకపోయినా పర్వాలేదు తీసేయకపోయినా కూడా మీ ఇష్టం అది ఇష్టం ఉంటే అంతే వేసుకోవచ్చు అసలు కొంతమంది అయితే ఈ పైన తొక్క కూడా తీయరు ఇట్ట తీసేసేమి అది కూడా తీయరు తీయకుండా గుడ్డబెట్టి తుడిసేస్తారు ఇప్పుడు నేను ఇది శుభ్రంగా కడిగి ఇంట్లోకి తీసుకొస్తాను ఇంకా కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా పొయ్యి మీద ఒక పాన్ పెట్టాను దానిలో కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు దీనిలో మనము కడిగి తెచ్చిన మష్రూమ్స్ వేసి కొంచెం ఫ్రై చేద్దాం ఎక్కువ అవసరం లేదు కొంచెం మనం వేసిన నీళ్ళు నీళ్ళల్లో కడిగాం కదా ఆ నీళ్ళు కొంచెం పొయ్యిన దాకా ఫ్రై చేద్దాం మరీ ఎక్కువసేపు అయితే ఏం చెయ్యి అవసరం లేదు ఒక్క నిమిషం అంతే ఎక్కువ మాత్రం వద్దు నేను చెప్తా తీసే ఒక్క నిమిషం నుంచి తీసేద్దాం ఇదిగో చూడండి మనము నీళ్ళల్లో కడిగాం కదా ఆ నీళ్లు తీసుకున్నాయి కదా ఆ నీటిని వదిలేసింది ఇంక ఇవన్నీ నీరంతా ఇంకిపోయిందా కనుక వేయించామనుకో మనం ఇది కొంచెం మరీ చిన్నవి అయిపోయి గట్టిగా అవుతుంది అట్ట కాకుండా మనకు బాగుండాలంటే ఇంక ఇప్పుడు ఈ స్టేజీలో మనం తీసేసుకోవాలి నీళ్ళన్నీ వదిలేసింది వదిలేసింది కాబట్టి ఇప్పుడు మనం వీటిని మొక్కలను పక్కకు తీసుకున్నాం నేనన్నీ ఈ బౌల్లోకి ఈ మొక్కలన్నీ తీసాం ఇంకా చూడండి తీసేసాం కదా ఎన్ని ఎంత తక్కువ అయిపోయినాయో చూడండి ఇంకా వీటిని పక్కన పెట్టేద్దాము
ఇప్పుడు మనం ఆ మట్టిని గ్రేవీ కోసం ఆయిల్ ఉల్లిపాయ వేద్దాం. ఉల్లిపాయ వేసి కొంచెం మగ్గనిద్దాం ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఎలా సగం మగ్గిన తర్వాత దీనిలో మనం ఒక టమాటా వేద్దాం. టమాటాలు కొంచెం లేదు గ్రేవీ కోసం జీడిపప్పులు వేసేసి ఇది కూడా మెత్తగా అయిపోయిన దాకా మెత్తగా ఉడికిన దాకా మూత పెట్టి 2 నిమిషాలు ఉడికిద్దాం. ఉడికిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇవి ఉడికిన చక్కగా చూడండి ఎంత చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇంకా ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. కట్టేసి ఇది కొంచెం ఆరిన తర్వాత పేస్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక కూర రెడీ చేద్దాము. ఈ పేస్ట్ వేయటం వల్ల సిల్కీ లాగా వచ్చింది అన్నమాట గ్రేవీ. సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం చల్లగా అవ్వనిచ్చి దీన్ని చల్లగా అయిన తర్వాతే వేయాలి మిక్సీలో. ఇట్ట వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు వేయద్దు. సరేనా, నేను మిక్సీలో వేసుకొచ్చి ఇంకా కూర తయారు చేసేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టాం కదా, దాంట్లో ఆయిల్ వేద్దాం కూర కోసం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లో ఒక బిర్యానీ ఆకు, ఒక చిటికెడు కొంచెం చూడండి 1/2 స్పూన్ కూడా ఉండదు షాజీరా, 1 యాలక్కాయ, 2 లవంగాలు, 1 చిన్న చెక్క దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను అన్నమాట. అది వేసి కొంచెం వేయించుదాం. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగనిద్దాం. ఇప్పుడు దీనిలో 2 కరివేపాకులు వేద్దాం. బాగా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు ఎగురు పడుతుంది చెట్టుకి, అంత అరవకు రాలిపోయి ఇందాక వేయాల్సింది ఉల్లిపాయలతో పాటు మర్చిపోయా. ఇవి కొంచెం వేగనిద్దాము. పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. వేసేసి కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇందాక మనం అవన్నీ వేయించి పేస్ట్ చేసుకొచ్చాను జీడిపప్పు టమాటో ఉల్లిపాయ, ఆ పేస్ట్ని దీనిలో వేసేస్తాం. చక్కగా వేసేసి 1 నిమిషం కలుపుదాం. అరే అది మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అది ఉల్లిపాయలు వేగిన తర్వాత వేస్తే పచ్చివాసన పోయిందాక వేగేది. ఇప్పుడు దీంతో పాటు అయినా వేయించుకోవచ్చు పర్వాలేదు. దీంతో పాటు కొంచెం సేపు వేయించడానికి మీరైతే మాత్రం ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 2 పుదీనా రెబ్బలు వేద్దాము. చూడండి ఆయిల్ వస్తుంది కదా. ఇంకా అప్పుడు మనము దీనిలో ఏం చేద్దామంటే దీనికి గ్రేవీకి సరిపడా ఉప్పు కారము అన్నీ వేసేద్దాం. చూడండి ఆయిల్ పైకి తేలింది అంటే ఇప్పుడు మనం ఇంకా దీనిలోకి కొంచెం కారము, సరిపడా ఉప్పు, గ్రేవీకి సరిపడా ఉప్పు వేసి కొంచెం అట్ట కలిపేద్దాం. కలిపేసి ఇందాక మనము మిక్సీ జార్లో ఈ పేస్ట్ వేసుకొచ్చాం కదా, దానిలో పోసి కొంచెం నీళ్లు దానిలో ఇంకా ఉంది అది కొంచెము అది కడిగేసి ఆ గ్రేవీ ఆ జార్లో వేసి కాసి నీళ్లు దీనిలోకి పోసేద్దాం. ఇప్పుడు ఈ నీళ్లు దీనిలో పోసేద్దాం. పోసేసి ఇంకా సరిపోతుంది. చక్కగా ఒక సగం మీడియంలో పెట్టి 1-4 నిమిషాలు ఉడికిద్దాం. ఇంక ఇప్పుడు గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఇందాక కొంచెం సేపు వేయించి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, వాటిని వేసేద్దాం. వేసి కొంచెం 1/2 స్పూన్, ఎక్కువ అవసరం లేదు గరం మసాలా, చూడండి ఇదే చాలు. ఇంకా దీన్ని ఒక్కసారి తిప్పి 1 నిమిషం, ఎక్కువ ఇంకా అవసరం లేదు, ఇంకా అంత పెద్దగా ఉడకాల్సిన పని అయితే లేదు. ఒక్క నిమిషం నుంచి ఇంకా తీసేస్తాం ఉడికినట్టే. అప్పటికి చివరిగా కొంచెం కొత్తిమీర వేస్తాం. కొత్తిమీర వేసి కొద్దిగా కలుపుదాం.
తిరిగి కలిపేసి పొయ్యి కట్టేద్దాము, వేరే బౌల్లోకి సర్వ్ చేస్తా. ఇదిగో చూడండి, చక్కగా గ్రేవీ, బాగా చక్కని గ్రేవీ, సూపర్గా ఉంది. ఇది బిర్యానీ, చపాతి, రోటీ, వైట్ రైస్ దేనికైనా సరే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, తినండి, అప్పుడు చెప్పండి ఎలా ఉందో, నచ్చిందా లేదా అనేది. చూడండి మష్రూమ్స్ కర్రీ, మష్రూమ్స్ మసాలా, గ్రేవీ మసాలా కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా చేసుకొని తిని మీకు నచ్చిందా లేదా చెప్పండి, సరేనా?